జీవితం చాలా వైభవంగా ఉజ్వలంగా కొనసాగుతున్నప్పుడు చాలామంది తెలుగు కవులు శృంగార రసాస్వాదన చేస్తూ స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ ప్రబంధ కావ్యాలను రచించడం జరిగింది కానీ వీరిలో చాలామంది జీవితపు మలిసంధ్యలో పరమ వైరాగ్య చక్రవర్తులై ప్రపంచాన్ని వదిలేసి ప్రపంచ భావనను వదిలేసి ప్రాపంచిక చింతనను వదిలేసి అనుష్ఠానంలో జీవితాన్ని గడిపేయడం కూడా జరిగింది ఆ కోవకు చెందినవాడే మన దుర్జటి ఒకప్పుడు వారకాంతలతో రసాస్వాదన చేసినటువంటి మన దుర్జటి తరువాతి కాలంలో కాళహస్తికి వచ్చి పరమశివుని పంచన చేరి అక్కడ శివుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తక్కిన జీవితాన్ని గడిపేశాడు ఈయన వైరాగ్యానికి చాలా కారణాలే ఉన్నాయి విజయనగర ప్రాభవం తగ్గడం రాయలవారి మరణం సంభవించడం వీటన్నింటి వల్ల దూర్జటి ఒక ప్రవాసిగా మారి కాళహస్తికి చేరాడు అప్పుడు గత జీవితాన్ని తరచు చూసుకున్నాడేమో మరి అంతా మిథ్యలాగా మాయలాగా కనిపించింది కాంతలు పుత్రులు ధనం ధాన్యం శరీరం అంతా శాశ్వతమని భ్రమిస్తున్నారు ఇది శాశ్వతం కాదని తెలిసి కూడా తర్వాత ఇంకా మోహార్ణవ భ్రాంతిలో తగులుకుంటున్నారు అని బాధపడతాడు అంటే ఇది తెలిసినట్లే ఉంది తెలియనట్లే ఉంది ఆ విషయాన్నే పాపం ఇక్కడ వర్ణిస్తున్నాడు అంతా మిద్య తలంచి చూచిన నరుండ్ అట్లౌట్ సదా కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవభ్రాంతి చెంది చరించుగాని పరమార్థంబైనని ఎందు తా చింతాకంతయు చింత నిలపడు కదా శ్రీకాళహస్తీశ్వర అంతా మిథ్య తలంచి చూచిన టెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్థముల్ తను నిక్కంబంచు మోహార్ణవభ్రాంతి చెంది చరించుగాని పరమార్థంబైనని ఎందు చింతాకంతయు చింత నిలపడు కదా శ్రీకాళహస్తీశ్వర